కుచుమారుడు పూర్వం కాశీనగరంలో అనే బ్రాహ్మణ ఉండేవాడు అతను అరవై నాలుగు విద్యలలోనూ గొప్ప పాండిత్యం సంపాదించాడు ఆ కాలంలో ధారానగరాన్ని పరిపాలించే భోజరాజు ఎక్కడెక్కడి పండితులను ఆదరించి గొప్పగా సత్కరిస్తూ ఉండేవాడు అందుచేత కుచుమారుడు భోజసభకు వెళ్ళి సన్మానం పొందే ఉద్దేశంతో ధారానగరానికి కాలినడకను బయలుదేరాడు పోగా పోగా అతనికి ఒక బ్రాహ్మణ ఆగ్రహారం తగిలింది అక్కడ తను ఒక బ్రాహ్మడి ఇంట అతిథిగా ఉన్నాడు భోజనాలు చేసే సమయంలో గృహస్థు కుచుమారుడితో అయ్యా తమరు ఎక్కడి నుండి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఏం పని మీద వెళుతున్నారు అని ఆప్యాయంగా అడిగాడు మాది కాశీనగరం సన్మానం పొందటానికి భోజరాజు ఆస్థానానికి వెళుతున్నాను ఆయన గొప్ప దాత కదా నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుణ్ణి అని కుచుమారుడు సమాధానం చెప్పాడు ఆ మాట విని గృహస్థు మీరు నిజంగా పండితులే అయితే కష్టపడి ధారానగరానికి వెళ్ళటం దేనికి భోజరాజు ఎంత ఇచ్చినా అగ్రహారాలు ఇవ్వడు కదా మా మహారాజుకు సరస్వతి అని ఒక్కతే కూతురున్నది ఆమె కూడా అన్ని శాస్త్రాలు చదివినది పాండిత్యంలో తనతో సమానుడైన వాణ్ణే పెళ్లాడతానని పట్టుపట్టి ఉన్నది ఆమె పరీక్షకు నెగ్గిన వాడికి సరస్వతినిచ్చి పెళ్లి చెయ్యటమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తారు దేశదేశాల నుండి పండితులు తండోపతండాలుగా వస్తున్నారు ఒక్కొక్కరే పరీక్షలో ఓడిపోతున్నారు అని చెప్పాడు రాజకుమార్తె చేసే పరీక్షకు కుచుమారుడు నిలబడతానన్నాడు రాజధాని అయిన పురందరపురం అగ్రహారానికి కొద్ది దూరంలోనే ఉన్నది గృహస్థు తన కొడుకును శంబరుడనే వాణ్ణి కుచుమారుడి వెంట తోడుగా పంపాడు ఇద్దరూ కలిసి రాజధానికి వెళ్లారు కుచుమారుడు ఆస్థానానికి వెళ్ళి తన కులము గోత్రము పేరు తెలుపుకుని తాను సరస్వతిని పెళ్లాడవచ్చినట్టు చెప్పుకున్నాడు అధికారులు అతనికి ఒక విడిది చూపించి అతనికి సంబంధించిన వివరాలు రాజకుమార్తెకు పంపారు రాజకుమార్తె కుచుమారుడికి ఈ విధంగా లేఖ పంపింది అయ్యా మీరు బ్రాహ్మణులు మిమ్మల్ని ఓడించడం లేదు అందుచేత మీకు కొన్ని బహుమానాలు పంపుతున్నాను వాటిని తీసుకుని నన్ను ఆశీర్వదించి వెళ్ళిపోండి ఈ లేఖ తెచ్చిన నౌకర్లే బహుమానాలు కూడా తెచ్చారు కుచుమారుడు వాటిని తీసుకోక శంభరుడి చేత ఈ విధంగా జవాబు రాయించాడు నన్ను పెళ్ళాడటం ఇష్టం లేకపోతే ఆ మాటే చెప్పవచ్చు ఈ విధంగా అవసరం లేదు నన్ను ఓడించిన పక్షంలో ఏ కానుకలో అవసరం లేకుండా నా దోవను నేనే పోతాను ఈ జవాబు చూసుకుని సరస్వతికి రోషం వచ్చింది ఆమె తన భటుల ద్వారా ఒక పళ్ళెంలో పెట్టి రకరకాల పూలు పంపింది పూలమాలలు కట్టే విద్యలో తనను పరీక్షించటానికి రాజకుమార్తె ఈ పూలు పంపిందని గ్రహించి వాటితో రకరకాల మాలలు కట్టి వాటిని తన పేరు వచ్చేలాగా అమర్చి కుచుమారుడు తిప్పి పంపాడు ఆ తర్వాత రాజకుమార్తె అతని వద్దకు కొన్ని నిజమైన రత్నాలను మరికొన్ని నకలు రత్నాలను కలిపి వాటికి విలువ కట్టమని పంపింది కుచుమారుడు నిజమైన రత్నాలన్నిటికీ విలువ కట్టి నకలు రత్నాలను చితక కొట్టి ఆ పొడితో సహా ఆమెకు తిప్పి పంపేశాడు ఆ తర్వాత రాజకుమార్తె వద్ద ఉండే పరిచారికలు మాటలు రాని చిలుకను తెచ్చి దీనికి మాట్లాడటం నేర్పమని రాజకుమార్తె పంపింది అని చెప్పారు చిలుకలకు మాటలు నేర్పటం కూడా ఒక విద్యే ఆ విద్య కూడా కుచుమారుడికి తెలుసు అతను మన్నాటికల్లా చిలుకకు మాటలు నేర్పి పరిచారికల ద్వారా దానిని రాజకుమార్తె వద్దకు పంపాడు అప్పటి వరకు రాజకుమార్తె కుచుమారుణ్ణి చూసి ఉండలేదు ఇప్పుడు ఆమెకు అతన్ని గురించి తెలుసుకోవాలని అనిపించింది ఆమె చిలకను అడిగి అతను చాలా అందగాడని చిన్న ప్రాయం వాడేనని తెలుసుకున్నది అతనిని పెళ్ళాడటానికి నిశ్చయించుకున్నది కూడా సరస్వతి కుచుమారుణ్ణి తన భర్తగా ఎన్నుకున్నదన్న వార్త రాచనగరం అంతటా పాకింది ఈ విషయం శంబరుడికి కూడా తెలిసింది ఎందుకంటే రాజకుమార్తె తన చిలక ద్వారా కుచుమారుడికి ఒక మణిహారం బహుమానంగా పంపింది శంబరుడికి దుర్బుద్ధి కలిగింది తమ ఇద్దరిలో కుచుమారుడెవరో ఎరిగిన వారెవరు రాజకుమార్తె కుచుమారుణ్ణి ఇంతవరకు చూడలేదు ఇక ఆమె అతన్ని పరీక్షించదు అతన్ని చంపివేసి తానే కుచుమారుణ్ణని చెప్పుకుని రాజకుమార్తెను పెళ్లాడవచ్చు రాజు కూడా కావచ్చు ఈ దురాశతో శంబరుడు ఆ రాత్రి కుచుమారుడు నిద్రపోయే వేళ ఒక పెద్ద రాయితో అతని తల మీద కొట్టి మెడకు ఆరాయి కట్టి అతన్ని తీసుకుపోయి కోట వెలపల ఉన్న అగట్టలో పారేశాడు కుచుమారుడి మెడలోని మణిహారం తాను వేసుకున్నాడు అయితే శంబరుడికి కొత్త చిక్కొకటి వచ్చి పడింది తెల్లవారుతూనే సరస్వతి తన ప్రేడికి చిలక ద్వారా ఒక సందేశం పంపింది అది వచ్చి కుచుమారుడి కోసం విడిది అంత వెతికి సంబరుడితో కుచుమారుడెక్కడా అన్నది నేనే కుచుమారుణ్ణి నాతో ఏం పని అని సంబరుడు అడిగాడు నువ్వు కుచుమారుడివేందుకయింది ఆయన ఎక్కడో చెప్పు రాజకుమార్తె కబురు చెప్పమన్నది అన్నది చిలక ఇలా రా చెబుతాను అని సంబరుడు చిలక దగ్గరికి రాగానే దాని గొంతు పట్టుకుని నాకా కబురు చెబుతావా చంపనా అన్నాడు ఎంత బెదిరించినా చిలక మాట్లాడలేదు కోపం వచ్చి శంబరుడు చిలకను చంపేశాడు తాను పంపిన చిలక ఎంతకు రాకపోయేసరికి రాజకుమార్తె సరస్వతి ఆందోళన పడింది కుచుమారుడి సమాధానం కోసం కూడా ఆమె ఆత్రంగా ఎదురుచూస్తున్నది చివరకామె తన దాసీలను పంపింది వారు వచ్చి శంబరుడితో గారెవరు అన్నారు నేనే కుచుమారుణ్ణి అన్నాడు శంబరుడు ధీమాగా మా రాజకుమార్తె మీ వద్దకు చిలకను పంపిందే అది ఏమైంది అని దాసీలు ఆత్రంగా అడిగారు కర్మం చాలక ఒక గండు పిల్లి ఆ చిలకను పట్టుకున్నది అన్నాడు సంబరుడు ఎంతో విచారం కనపరుస్తూ దాసీలు సరస్వతి వద్దకు తిరిగిపోయి అమ్మా విడిదిలో మాకెవరో కనిపించి తానే కుచుమారుణ్ణని చెప్పాడు మన చిలకను పిల్లి పట్టుకున్నదని అన్నాడు మనిషి చాలా వికారంగా ఉన్నాడు పండితుడి లక్షణాలే లేవు మాకంతా అనుమానంగా ఉంది అన్నారు కుచుమారుడు చాలా అందగాడని చిలక అదివరకే చెప్పింది రాజకుమార్తెకు కూడా అనుమానం తగిలింది ఏమైనా నిజం తెలుసుకునేటందుకని ఆమె అందరికీ తెలియని లిపిలో ఒక శ్లోకం రాసి దాసీల చేతికిచ్చి దీనికి సమాధానం తీసుకురండి అని పంపింది ఆ శ్లోకం శంబరుడు చాలాసేపు ప్రయత్నించి చదవలేక మండిపడ్డాడు చీటికి మాటికి మీ రాజకుమార్తె నన్ను పరీక్షించడం ఏమీ బాగాలేదు నేను సమాధానం చెప్పను అన్నాడతను మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకుండా ఉండగలందులకు మా రాజకుమార్తె గారు మారుమూల లిపి రాశారు అంతేగాని ఇది పరీక్ష ఏమాత్రం కాదు దయచేసి త్వరగా సమాధానం రాయండి కావలిస్తే మీరు కూడా ఇంకొక మారుమూల లిపిలో రాయండి అన్నారు దాసీలు నేను రాయను ఇది పరీక్షే నేను కుచుమారుణ్ణి కానని మీ రాజకుమార్తెకు అనుమానం కలిగితే ఇదిగో ఆమె నాకు లోగడ పంపిన వణిహారం అన్నాడు సంబరుడు ఎంతో కోపంగా ఈ మాటతో దాసీల అనుమానం రూఢి అయింది అతను కుచుమారుడు కాడని ఎవరూ అనలేదు అతనే పుచ్చకాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ప్రవర్తించాడు వాళ్లు వెళ్ళిపోయారు దాసీలకు తోచినట్టే రాజకుమార్తెకు కూడా తోచింది ఆమె అతనికి ఇంకొక పరీక్ష పెట్టింది తన దాసీలకు మాటలు రాని ఇంకొక చిలకనిచ్చి పంపింది వారు సంబరుడి వద్దకు వచ్చి అయ్యా మీరు మాటలు నేర్పిన చిలక పోయినాక మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయటానికి మార్గం లేకుండా ఉంది కొత్త లిపిలో రాస్తే మీరు సమాధానం ఇవ్వకుండా ఉన్నారు కనీసం ఈ చిలుకకు మాటలు నేర్పండి ఇది మీ మధ్య రాయబారిగా ఉంటుంది అన్నారు నాకిదే పనా నేను ఈ చిలకకు మాటలు నేర్పను నన్ను పెళ్ళాడటం లేక మీ యజమానురాలు ఇవన్నీ కల్పిస్తున్నదిలాగుంది అన్నాడు సంబరుడు అతను ఈ మాట అనటంతో సరస్వతి కూడా సంబరుడి మోసం సంగతి పూర్తిగా తెలుసుకున్నది ఈ లోపల ఒక వింత జరిగింది రాజధానికి సమీపంలోనే ఒక బెస్తవాళ్ల గ్రామం ఉంది కొత్త తయారు చేసి దాన్ని ఉపయోగించటానికి ముహూర్తం పెట్టమని తమ పురోహితుణ్ణి అడిగారు ఆయన మీనమేషాలన్నీ లెక్కపెట్టి ఇవాళ అర్ధరాత్రి వేళ దివ్యంగా ఉంది అన్నాడు అర్ధరాత్రి వేళ వల వెయ్యటానికి నదికి వెళ్లటం కుదరదు అదీకాక రాజుగారి కోట వెలుపల ఉండే అగర్తలోకి కొత్త నీరు వచ్చినట్టు వారికి తెలిసింది అందుచేత వాళ్ళు ముహూర్తం వేళకు అగడ్త వద్దకు వెళ్లి అక్కడ వల వేశారు వల లాగేటప్పుడు బెస్తలకు చాలా బరువు తోచింది వలలో చాలా చేపలు పడ్డాయని వారు ఆశపడ్డారు కానీ తీరా వలలాగి చూస్తే అందులో ఒక మనిషి శరీరం కనిపించింది మొదట అది శవమేనని బెస్తలు అనుకున్నారు గాని పరీక్షించిన మీదట ఆ మనిషి శరీరం వెచ్చగానే ఉన్నది గుండె ఇంకా ఆడుతూనే ఉన్నది అది కుచుమారుడే శంబరుడు రాయి కట్టి అతన్ని అగట్టలో పారేసిపోయిన కొద్దిసేపటికే బెస్తలు అక్కడికి వచ్చి అతన్ని తమ వలలో లాగారు మనిషిలో ఇంకా ప్రాణం ఉందని తెలియగానే బెస్తలు అతన్ని మోసుకుని తమ పల్లెకు తీసుకుపోయి తలకు కట్టుకట్టి అంతా మర్దన చేసి కుచుమారుడు ప్రాణం కోలుకునేటట్టు చేశారు ఒకటి రెండు రోజులు అతనికి ఆహారం పెట్టి ఉపచారాలు చేసిన మీదట కుచుమారుడు మామూలు మనిషి అయినాడు కాని తానెవరో వాళ్లకు చెప్పటానికి అతని సిగ్గుపడ్డాడు అందుచేత అతను వాళ్లతోనే ఉంటూ రోజూ వాళ్లతో పాటు నదికి వెళ్లి బల్లకట్టు నడపడంలో సాయపడసాగాడు ఇక్కడ సంబరుడు తానే కుచుమారుణ్ణని చెప్పుకుంటూ సరస్వతిని తనకిచ్చి వివాహం చెయ్యమని రాజును తొందర పెట్టసాగాడు సరస్వతి ఇందుకు సమ్మతించి ముహూర్తం పెట్టించి పెళ్లి ప్రకటించమని దేశదేశాల్లోని పండితులనందరినీ పెళ్లికి ఆహ్వానించమని తన తండ్రితో చెప్పింది కుచుమారుడు ఈ ప్రకటన విని వస్తాడని ఒకవేళ రాకపోతే కుచుమారుడనని చెప్పుకునే వాణ్ణి మోసగాణ్ణి పండితులు సులువుగా పట్టుకుంటారని ఆమె ఆశపడింది ఈ సంగతులేవీ కుచుమారుడికి తెలియవు ఒకరోజు ఉదయం అతను నది మీద బల్లకట్టు నడుపుతూ ఉండగా కొందరు పండితులు అవతలి ఒడ్డున బల్లకట్టు ఎక్కి యువతలికి వచ్చారు వాళ్లు మాట్లాడుకునే మాటలను బట్టి ఆ రోజే తనకు రాజకుమార్తె సరస్వతికి పెళ్లి జరగబోతున్నదని తెలుసుకుని అతను చాలా ఆశ్చర్యపడ్డాడు తాను లేకుండా రాజకుమార్తె తనను ఎలా పెళ్లాడుతున్నదో ఆ వింత చూద్దామని అతను బల్లకట్టును ఒడ్డున కట్టేసి పండితుల వెనకే రాజధానికి బయలుదేరాడు పెళ్లికి భోజరాజు మొదలుగా గల మహారాజులు కవులు విద్వాంసులు అనేక మంది వచ్చారు శంబరుణ్ణి పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెట్టారు అతన్ని చూడగానే పెళ్లికి వచ్చిన వారిలో కొందరు అతను కుచుమారుడి కాడని పోల్చుకున్నారు వారు కుచుమారుడి మిత్రులు కాశీవాసులు వెంటనే వారు శంబరుడి వద్దకు పోయి వాడికి పాండిత్యం ఏమీ లేదని రుజువు చేయటానికి గాను కొన్ని ప్రశ్నలు వేశారు సమాధానాలు చెప్పలేక శంబరుడి తెల్లమొహం వేశాడు సభలో అల్లరి బయలుదేరింది రాజుగారు శంబరుడి దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు నీ అసలు పేరేమిటి అని అడిగాడు శంబరుడు వణికిపోతూ జరిగినదంతా చెప్పేశాడు రాజు అంతా విని మండిపడి వీణ్ణి వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోయి తలకొట్టండి అని ఆజ్ఞాపించాడు ఈ వినోదమంతా ఒక మూల నుంచి చూస్తున్న కుచుమారుడు ముందుకు వచ్చి మహారాజా అతన్ని క్షమించండి అజ్ఞానం చేత అటువంటి పని చేశాడు అతని తల్లిదండ్రులు చాలా గౌరవనీయులు నేనే కుచుమారుణ్ణి అతన్ని క్షమిస్తున్నాను గనక మీరు శిక్షించనవసరం లేదు అన్నాడు వినయంగా సరస్వతి చెలికెత్త ఒకతే కుచుమారుణ్ణి గుర్తుపట్టింది వివాహానికి వచ్చిన కవులు పండితులు చాలా సంతోషించారు రాజు శంబరుణ్ణి శిక్షించక వదిలేశాడు ఆ రోజే సరస్వతికి కుచుమారుడికి మహావైభవంగా వివాహం జరిగింది కథ కంచికి మనం ఇంటికి